యశుక్రీస్తున్నాం మన మీకు శుభములు తెలియజేస్తున్నాను దేవుని దయా సంకల్పాన్ని బట్టి మనం అందరం సజీవులుగా ఉండి ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి ఆయన ఆరాధించడానికి ఆయనను ప్రకటించడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి వేలాది స్తోత్రములు దేవుని చెల్లిస్తున్నాను ప్రిలరా మరి మీరు దేవుని యొక్క వాక్య వెలుగులో దినదినం ఎదుగుతూ ఫలించాలని నేను కోరుకుంటున్నాను మరి దేవుని ఉద్దేశం కూడా అదే ఉంటున్నది ఈరోజు మరి వాక్య భాగంలో వ్యూహాను సువార్థకుడు రాసినటువంటి మరి పదహైదవ అధ్యాయంలోంచి కొన్ని వచనాలు ధ్యానించాలని ఆశిస్తున్నాను టీలరా వ్యూహాను సువార్త పదహైదవ అధ్యాయము మొదటి వచనం నేను నిజమైన ద్రాక్షలని నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగ ఆయన తీసి పారవేయను ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవాలని పనికిరాని తీగలను తీసివేను నేను మీతో చెప్పబడిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు నాయందు మీ యందు నేనును నిలిచిందును తీగ ద్రాక్ష నిలిచి ఉంటేనే కానీ తనదత్త ఎలాగో ఫలింపదో అలాగే నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు ద్రాక్ష బలిని నేను తీగలు మీరు క్రీస్తున్న ప్రేమైన వర్లరా మరి చదవబడినటువంటి వాక్యము యోహాను శిష్యుడు మరి వ్రాసినట్లు మనం చూస్తున్నాము మరి ఆయనకు యేసు ప్రేమించిన శిష్యుడని యోహాన్ సువార్త ఇరవై అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన తనను గురించి రాసుకోవడం జరుగుతుంది వీళ్ళ మరి ఈ యొక్క యోహాన్ గారు యేసు క్రీస్తు దైవత్వాన్ని గురించి తన సువార్తలలో దేవుని కుమారుడని ఆయన అభిషేకుడు అని లోకరక్షకుడని మరి రాసినట్లు మనకు అర్థమవుతుంది ఇక్కడ ఈయన రాసినటువంటి కాలం చూస్తే మొదటి ఈ శకంలోనే మొదటి శతాబ్దంలో రాశాడని మీతో సవినయంగా మనవి చేస్తున్నాను ఇక్కడ నేను నిజమైన ద్రాక్ష వల్లని నా తండ్రి వ్యవసాయకుడు ఐఆమ్ ద ట్రూ వైన్ అనేటటువంటి విషయాన్ని గురించి ఆలోచించినప్పుడు మరి దేవుడు ఇస్రాయల్ జాతిని మరి తన కోసము ఒక ద్రాక్షావల్లిగా మరి ఐగుప్తులో ఉంచి తీసుకొని వచ్చినట్టు మనం చూస్తాం కీర్తన ఎనభైవ కీర్తన ఎనిమిదవ వచనంలో చూస్తే నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి అన్యజను వెళ్ళగొట్టి దానిని నాటితివి అని రాయబడింది అంటే దేవుని దృష్టిలో ఇస్రాలు జాతి దేవునికి ఒక ద్రాక్షావల్లి అయితే అన్య జనాంగాలని ఏడు జాతుల వారిని వెళ్ళగొట్టి ఆయన ఇస్రాయేలును అనే ప్రజలను అక్కడ ఉండేటట్లుగా మరి ఏర్పాటు చేసుకున్నాడు వారి ద్వారా దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చుకొని ఉన్నానుకున్నాడు అయితే ఏమైందంటే మరి కానీ అది పెరిగి పెద్దయ్యాక పిచ్చి కాయలు కాసింది అనగా దేవుడు ఆశించినటువంటి పండ్లు కాయటానికి బదులు కపటమైన పిచ్చి కాయలు లేదా కారు ద్రాక్షాలు అని వాక్యంలో చూస్తాం ప్రియులారా నిజానికి మరి మరికొన్ని మాటలు మనం చదివితే మంచిది సత్వగల భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక తోట ఉండను ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటి నాటించను దాని మధ్య బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తట్టు తొలపించను ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుండాను కానీ అది కారు ద్రాక్షాలు కాసెను ఎష ఐదో అధ్యాయము మొదటి రెండవ చిన్న ఇది రాయబడింది నిజానికి దేవుడు ఇస్రాయెల్ను ఒక ద్రాక్ష మరి తోటగా అభివర్ణిస్తూ దానికి కావలసినటువంటి పొలాన్ని సిద్ధం చేసి స్థలాన్ని సిద్ధం చేసి మరి బుర్జును కట్టించి ద్రాక్ష తొట్టి ద్రాక్ష రసం కోసం కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు మంచి ద్రాక్షారసమును లేదా మంచి ఫలములను ఫలించాలని దేవుడు ఆశించినట్లుగా చూస్తున్నాం అయితే ఇస్రాయల్ జాతి వారు మరి దేవునితో అంటూ కట్టబడకుండా మరి అన్యమైన ద్రాక్షలు ఉన్న అని కూడా ఇక్కడ బైబిల్లో రాయబడింది అంటే అన్ని జాతుల మధ్య చేరి వారి యొక్క అలవాట్లను మరి వారి యొక్క విగ్రహారాధనను లేదా అన్యాయను అక్రమాలను కూడా వారు జరిగించినటువంటి వారుగా ఉన్నారు అందుకని ఆ యొక్క నిజమైన ద్రాక్షావల్లి ఒకరు కావాల్సి వచ్చింది దేవుడు ఇస్రాయేల్ ద్వారా చేయలేని కార్యక్రమాన్ని ఆయన ఆత్మీయమైన మరి సమృద్ధిని లేదా ఆత్మీయమైన జీవాన్ని మరి యేసుక్రీస్తు మానవుడిగా ఈ లోకానికి అరుదించి రావడం ద్వారా ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాల ఈ లోకంలో భూలోకంలో జీవించినప్పుడు యేసు ప్రభువే స్వయాన పలికిన మాట నేను నిజమైన ద్రాక్షావళిని నా తండ్రి వ్యవసాయకుడు క్రీస్తునందు ప్రియమైన వర్లారా ఇక్కడ నిజమైన ద్రాక్షావళిని నేను అని చెప్పడం ద్వారా నిజమైన ఆధ్యాత్మిక జీవితానికి ఫలభరితమైన జీవితానికి మూలాధారము తానేనని ఆ చెడిపోయిన ఇస్రాయేల్ జాతి కాదని దేవుని ఉద్దేశమై ఉద్దేశమైంది ప్రియులారా అందుకే మరి భూమిపైన ఆయన నాటినటువంటి వాడు కొమ్మల విషయంలో కూడా జాగ్రత్త తీసుకునే వాడు అంటే పరమ తండ్రి అయిన దేవుడే అని మనం గుర్తించాలి నా తండ్రి వ్యవసాయకుడు అన్నప్పుడు మరి ఆయన ఆ యొక్క ద్రాక్ష చెట్టును నీరు పోసి మరి ఎరువు వేసి బాగా పండడానికి మంచి స్థలంలో నాటినటువంటి పరమ తండ్రిగా ఆయనను చూస్తాం కుమ్మల విషయంలో అంటే మరి కుమ్మలంటే కుమారులు కుమార్తెలు అని దేవుని ఉద్దేశం కాబట్టి మరి యేసుక్రీస్తు వారు మరి ఒక తోట మాలిగా తండ్రి పరమ తండ్రిగా ఉండి తండ్రి ఆదేశాల మేరకే ఈ లోకానికి వచ్చినటువంటి వారు ఆ యొక్క పరిచర్యలో మరి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించిన కాలంలో నేను నిజమైన ద్రాక్షావళిని మరి మీరే తీగలుగా నాలో నిల్చుంటే ఫలిస్తారని ఆయన ఉద్దేశం ప్రియుల ఇక్కడ దేవుడు విశ్వాసులను ఫలభరితమైనటువంటి జీవితం జీవించడానికి మరి ఆయన ఏం చేశాడంటే నాలో ఫలింపని తీగను తీగను ఆయన తీసి పారవేయును ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపు దానిలోని పనికిరాని తీగలను తీసివేయును ప్రియులరా ఆయనలో ఫలించాలని పనికిరాని తీగలను మనలోని బలహీనమైన అలవాట్లను పనికిరాని లక్షణాలను చెడు అలవాట్లను మరి తొలగించి మరి పవిత్రీకరించాలని దేవుడు కోరుకుంటున్నాడు అందుకే కొన్నిసార్లు విశ్వాసులకు కూడా శ్రమలకుండా తీసుకెళ్లడం జరుగుతుంది ఆ సమస్యలలో వారు ఇంకా దేవునితో అంటుకట్టబడతారు ఆయన మీద ఆధారపడతారు ఆయన యొక్క బలం మీద ఆధారపడతారు ఆయన జీవాన్ని సమృద్ధి అయిన జీవాన్ని మరి పొందుతారని దేవుని యొక్క ఉద్దేశమే ఉంటున్నది ప్రియుల కాబట్టి ఆయన మనుషులను తన బిడ్డలని అందరినీ కుమారులుగా కుమార్తెలుగా చూస్తున్నాడని మనము గ్రహించాల్సిన వారం అంటున్నాం ఇక్కడ ఆయన వాక్యమే మనను మరి పవిత్రీకరించేటువంటిదిగా ఉంటుందని కూడా మనం ఈ యొక్క వచనంలో చూడగలం ఆయన వాక్యమును బట్టి మనం పవిత్రులై ఉంటున్నాం అయితే యేసు యొక్క జీవము మన శరీరంలో మన జీవితంలో ప్రసరిస్తేనే మనం జీవం కలిగిన వారంగా ఉంటామనేటువంటిది ఒక వాస్తవం అనేది మీతో మనవి చేస్తున్నాను ఇక్కడ నాయందు నిలిచునుడి మీయందు నిలిచియందును మరి ఇక్కడ చెప్పేది ఏమంటే రోమాపత్రికలో ఆరవధ్యా ఇరవై రెండవ వచనంలో అయినను ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులై నందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము అని వ్రాయబడింది కాబట్టి దాని యొక్క అంతము నిత్య జీవము క్రిస్తు ప్రేమైన నిజానికి మనిషి అందరూ పాప స్వభావం కలిగినవారు కాబట్టి మరి ఆయనతో ఆయన రక్తం ద్వారా విమోచింపబడినటువంటి ప్రజలు ఆయన బిడ్డలు ఆయనకు దాసులై పరిశుద్ధులుగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు దాని యొక్క అంతము నిత్య జీవము అనగా దేవుడు పవిత్రులైనటువంటి వారిని పరిశుద్ధమైన జీవితం జీవించేవారిని నీతివంతమైన జీవితం జీవించేవారిని తన రాజ్యంలో చేర్చుకుంటాడని మనము గ్రహించాల్సినటువంటి వారమ్మా మరి ఇంకో వచనంలో ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినము చూస్తే వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యము వాటిలో కనబడుచున్నది యేసు ప్రభు వారు వెలుగైనాడు తన వెలుగును ప్రసరించాడు తన భక్తులలో కాబట్టి దానివలన వచ్చే ఫలం ఏమంటే మరి సమస్త విధములైన మంచితనము విశ్వాసులో ఉండాలి ఉంటుంది మరి నీతి సత్యము మరి నీతి మార్గములో సత్య మార్గంలో మనము జీవించాల్సినటువంటి వారం అయిందాం ఏసు ప్రభు వారి బలియాగం చేయడం ద్వారా ఏం జరిగిందంటే కృపాసత్యములు కలుసుకున్నవి నీతి సమాధానములు ఒకదాని ఒకటి ముద్దు పెట్టుకున్నవి అని ఒక కీర్తన రాబడింది ప్రియులరా మరి కృపాసత్య సంపూర్ణుడైనటువంటి యేసు మరి నీతి సమాధానాలను జరిగించడానికి ఆ సెలవులో మరణించాడు అప్పుడు తండ్రి అయిన దేవుని యొక్క మరి ఆ యొక్క బలియాగాన్ని అర్పణను అంగీకరించి ఆయనను ఈ లోకానికి మరి విమోచకుడుగా పంపించడం జరిగింది ఆయన నమ్మిన భక్తులు ఆయన నమ్మిన బిడలు మరి సత్యవంతులుగా నీతిమంతులుగా మంచితనము కలిగిన వారిగా జీవించాల్సినటువంటి వారమై ఉంటున్నాం మరి గలతీ పత్రికలో ఐదో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడవ జనాల్లో కూడా చూస్తే మరి దేవుడు ఇక్కడ ఆత్మ ఫలాల గురించి రాయబడిన ప్రియులారా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాడుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము ఇవన్నీ కూడా ప్రతి విశ్వాస జీవితంలో ఉండవలసినటువంటి మరి లక్షణాలుగా మీతో మనవి చేస్తున్నాను క్రిస్తున్న ప్రేమైన వాళ్ళ క్రీస్తు గుణ లక్షణములు మరి క్రైస్తవ విశ్వాస జీవితంలో మన జీవిత గమనంలో కూడా మన ప్రవర్తనలో కూడా అవి ఉండాల్సినటువంటిదిగా ఉంటుంది చాలాసార్లు మనం దేవుని నమ్మాము లేదా ఆ క్రైస్తవాన్ని చెప్పబడుతున్నామని కొందరు భావిస్తూ అనేకమంది గర్విష్ఠులుగా అపవిత్రులుగా వంచకులుగా మరి నిర్భయులుగా ఆధ్యాత్మిక జీవం లేనివారుగా కూడా కొందరు జీవించవచ్చు అంటే నామకార్థ క్రైస్తవం కూడా లోకంలో ఉంటుంది ప్రియులారా అయితే మరి వారి పరిచయాలు కూడా కొన్నిసార్లు వారే గొప్పగా ఆశీర్వదించబడిన వారి ధనవంతుల్లాగా మరి సెలబ్రిటీస్ లాగా వాళ్ళు ఈ లోకంలో కొన్నిసార్లు కొని ఆడబడడం కూడా జరుగుతుంది వారు ఒకరినొకరు విమర్శించుకోవడంలో కూడా పేరు తెచ్చుకుంటున్నట్టుగా ఈ మధ్యగా నేను గమనిస్తున్నాను ప్రియులారా చెప్పేది ఏమంటే ఇలాంటి వారు మరి క్రీస్తు లేని వారుగా ఉంటున్నారు వారంతా కూడా త్రుంచివేయబడతారని మనము మరి వారు కూడా గ్రహిస్తే మంచిది ప్రియులారా చెప్పేదేమంటే ఆయన నిజమైన అంటుకట్టబడిన అంటుకట్టబడినవారు మరి ద్రాక్షావళిలో తీగలుగా ఉన్నవారిలోనే ఏసు జీవము ప్రవేశిస్తుందని మీతో మనవి చేస్తున్నాను ఇక్కడ నాయందు నిలిచినుడి మీయందు నేను నిలిచిందును అబైడ్ ఇన్ మీ అండ్ ఐ ఐ ఇన్ యూ అని ఇక్కడ రాయబడింది ప్రియులారా నాలుగవ వచనంలో తీగ ద్రాక్షావళిలో నిలిచుంటేనే కానీ తనంతట తానే ఎలా ఫలింపదో అలాగే నాయందు నిల్చుంటేనే కానీ మీరు ఫాలింపర్ అని దేవుడు ఖచ్చితంగా యేసు వారు చెప్పారు మరి ఆయన ఉపమాన రీతిగా నేను ద్రాక్షావళిని తీగలు అనడంలో ఒక ఉపమానాన్ని చెప్పడం జరిగిందని మనం గ్రహించుకోవాల్సిన వారం అయింటున్నాం ఇక్కడ నిజమైన ద్రాక్షావళి తీగలు అన్నప్పుడు వెన్ ద జో ఆఫ్ జీజస్ ఫ్లోస్ ఇన్ అవర్ మార్టల్ బాడీస్ వీ విల్ లివ్ వెన్ ద జో ఆఫ్ జీజస్ ఫ్లోస్ ఇన్ అవర్ మార్టల్ బాడీస్ వీ లివ్ కాబట్టి జీవాధిపతి అయినటువంటి యేసు జీవము మర్తమైన మన శరీరాల్లో అంటే మరణాన్ని మోసుకొని లేదా పాపాన్ని కలిగిన జీవితాల్లో ఆ జీవాన్ని ప్రసరించి మరి జీవింపజేసే మరి బిడలుగా మనను చేస్తాడని మీతో మనం చేస్తున్నాను కాబట్టి మరి మనము క్రీస్తులో మరి నిలిచి ఉండాలి అబైడింగ్ ఇన్ క్రైస్ట్ అనేటటువంటి విషయాన్ని ఆలోచిస్తే మరి ఇక్కడ మరి నా నాయందు నిలిచియుండి నేను యందు నిల్చుంటాను మనం ఆయనలో నిల్చుంటేనే మనం ఫలిస్తామనేటువంటిది ఒక కండిషన్ అని మీతో మనవి చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఆయన ప్రేమ అనేటటువంటి నేలలో మెల్లగా నాటుకొని ఉండి విశ్వాసులు ఫలించాల్సిన వరం అంటున్నాడు దేవుడు ప్రేమై ఉన్నాడు ఆయన ప్రేమను తన పవిత్రాత్మ ద్వారా మన హృదయాల్లో పోశాడు ప్రియుల కాబట్టి ఆయన ప్రేమను మనము నిల్చుండాలి కాబట్టి ఇప్పుడు మరి అప్పుడు అయితేనే మనము ఆయన జీవాన్ని కలిగి ఆయన ప్రేమను కూడా మనం ఇతరులకు చూపగలిగినటువంటి వారంగా ఉంటామని మీతో మనవి చేస్తున్నాను ఇక్కడ ఈ తీగ ద్రాక్ష ద్రాక్షిలో నిల్చుండాలంటే అది ఏం చేయాలంటే రిమైనింగ్ ఇన్ హిమ్ మరి ఆయనలో నిల్చుండటం అనే గురించి చెప్పడం జరిగింది తర్వాత డిపెండింగ్ ఆన్ హిమ్ అంటే దేవునిపైన ఆధారపడటం అనేటువంటిది మనం చేయాల్సినటువంటి వారము మరి దేవునిపైన ఆధారపడడం అంటే దేవుని వాక్యాన్ని ధ్యానించడము ఆయనపై ఆధారపడడం అన్నప్పుడు మరి ప్రార్థించడము మన అక్కరలు బలహీనతలు మరి ఇష్టాలు దేవుని దగ్గర చెప్పుకోవడం ద్వారా మనము దేవుని దగ్గర ఆధారపడినటువంటి వారముగా ఉంటాము కాబట్టి మరి పాత నిబంధన గ్రంథంలో రెండవ ఉత్తాంత గ్రంథంలో ఇరవై అధ్యాయం పన్నెండవ వచనంలో చూస్తే హోర్షపాతం అనేటటువంటి రాజు మరి మోయాబియులు అమోనీయులు మయోనీయులు అనేటటువంటి శత్రురాజులు తన మీదికి యుద్ధానికి వస్తున్నట్టు సమాచారం వింటాడు మరి వారు ఒక మహాసైన్యంతో వస్తున్నప్పుడు యోహపా రాజు దేవునియందు భయభక్తులు కలిగినటువంటి రాజు యూధారాజు ఆయన ఆయన యొక్క తాను తన ప్రజలు మరి ప్రవక్త గారితో కూడా చెప్పి మరి మీరు నా మా అందరి కోసం ప్రార్థించండి అని వారు సమాజంగా కూడుకొని దేవుని సన్నిధిలో మందిరంలోకి వెళ్ళి ఆయన ఒక ప్రార్థించిన ఒక వచనాన్ని నేను చదువుతాను యహోషపాత రాజు ఆ గొప్ప సైన్యంతో యుద్ధము చేయటకు శత్రువును జయించుటకు మాకు శక్తి చాలదు ఏమీ చేయటకు మాకు తోచకున్నది నీవే మాకు దిక్కు అని ప్రార్థించాను క్రిస్తాన్ ప్రేమైన వాళ్ళ అంతకుముందు యహోషపాత రాజు ఇస్రాయేల్ దేవుడైన యహోవాను భూమి ఆకాశమును సృజించిన అద్వితీయ దేవ మరి ఆ వచ్చినటువంటి వారు ఆయా రాజ్యాలను జయించారు కానీ ఆ రాజు ఆయా దేశాల వాళ్ళు కేవలం విగ్రహాలు అవి నిజమైన దేవుళ్ళు కావు మట్టి విగ్రహాలు లేదా రాతి విగ్రహాలు అందుకనే వారు ఆయా జాతులు వారిని జయించారు కానీ ఇస్రాయల్ దేవుడైన యహోవావు నీవు సైన్యముల కతిపది దేవుడవు మాకు నీవు మాకు తోడుగా ఉన్నావు మీరు మా పక్షమున యుద్ధం చేయండి అన్నప్పుడు ఒక ప్రవక్త ద్వారా దేవుడు మరి వారికి ధైర్యం కల్పించి ఆ శత్రువులందరినీ నశింపజేసినట్లుగా మరి మీరు యుద్ధం చేయాల్సిన పని లేదు అని వారితో చెప్పి వారికి ధైర్యపరిచినటువంటి ప్రవక్త ద్వారా ధైర్యపరిచి ఆ యొక్క శత్రువులందరూ ఆ మోయాబియులు అమోనియులు మరి మాటు అందరూ కూడా వారిని వారే చంపుకొని మరి రక్తపాతమై శవాలై పడి ఉండటం ఆ యొక్క అధ్యాయంలో చూస్తాం ప్రియులారా చెప్పేది ఏమంటే యహోషపాతు దేవుని ఎందు భయభక్తులు కలిగి ప్రార్థించడం ద్వారా ఆయన మీద ఆధారపడినట్టు మనం చూడగలం ఇక్కడ యహశపాత్ రాజు యొక్క ఇరవై అధ్యాయం ఇరవై వచనంలో ఏమంటాడంటే మన దేవుడైన యహో ఆయనందు నమ్ముకుని అప్పుడు మీరు స్థిరపరచబడదురు ఆయన ప్రవక్తల నమ్మకరించుడి అప్పుడు మీరు కృతార్థులవుదురు అని తన సైన్యాన్ని తన ప్రజలను బయలు బలపరిచినట్టుగా మనం చూస్తాం మనం ఆయనను నమ్ముకోవాలి ఆ పాత నిబంధన అందమంతా కూడా నమ్ముకునిట ఇస్రాయల్ దేవుడైన యోవాన్ని నమ్ముకున్నట మరి ఆయన ప్రవక్తలు చెప్పిన మాట వినుట అప్పుడు మీరు సక్సెస్ అవుతారు అనేటువంటిది కాబట్టి మరి దేవుని నమ్ముకుంటే స్థిరపరచబడతారు ఆయన సేవకులు లేదా ప్రవక్తల మాటలు విన్నప్పుడు వారు మరి విజయవంతమైన జీవితం జీవిస్తారు అనేటువంటి దానిలోని ఆ అర్థమని మీతో మనవి చేస్తున్నాం ఇక్కడ నేను ఇంకొక విషయాన్ని మీ దృష్టిలోకి చేస్తున్నాను నాయందు నిలిచినుడి నేను మీయందు నిల్చున్నాను అనేటువంటి విషయంలో మరి అంటు కట్టబడట అనేటువంటి ఒక ప్రక్రియ ఉంది గ్రాఫ్టింగ్ అనేటటువంటి మాట వాడుతాము ఈ అంటు కట్టడం అనేటువంటిది రోమిలో రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో అన్యజనులు మరి యస్సుక్రీస్తుతో అంటు కట్టబడట గురించి మరి రాయబడింది నిజానికి అంటు కట్టబడట అనేటువంటిది చాలాసార్లు పండ్ల మొక్కలు జామ మామిడి ఇలాంటి పండ్ల మొక్కల విషయంలోనూ లేదా పూల మొక్కల విషయంలో నీళ్ళంటూ కొమ్మట్లు అని ఆ విధంగా అంట్లు కట్టడం ద్వారా మామూలు సాధారణమైనటువంటి పండ్ల మొక్క మరి శ్రేష్టమైనటువంటి పండ్ల మొక్కతో దాన్ని ఒక భాగంలో కట్ చేసి రెండింటిని కలిపి వాటిని గట్టిగా కట్టివేసినప్పుడు వాటికి స కావలసినటువంటి నీరు ఎరువు వేసినప్పుడు ఆ యొక్క సారవంతమైనటువంటి మంచి మొక్క యొక్క పండ్ల లక్షణాలు మరి ఆ యొక్క సపోజ్ మామిడి పండు మంచి మామిడి యొక్క లక్షణాలు సాధారణమైన మామిడి యొక్క కుమ్మలోకి ప్రవేశించి శ్రేష్టమైన మంచి కండ్చ్చే ఎక్కువ దిగుబడినిచ్చేటటువంటి పండ్లు కాయడం జరుగుతుంది ప్రియులరా కాబట్టి అంటుకట్టుట అనేటువంటిది ఈ విషయం ఇది అయితే దేవుడు ఏమంటాడంటే ఈ యొక్క రోమాపత్రిక పదకొండవ అధ్యాయము పదిహేడు మరి ఇరవై ఐదు వచనాలలో చూస్తే అడవి ఓలివ కొమ్మలు మరి మంచి ఓలివ చెట్టుకు అంటకట్టబడడం ద్వారా మంచి ఓలివ చెట్టు యేసుక్రీస్తు ప్రభువారు మరి అడవి ఓలివ కొమ్మలైనటువంటి అన్యజనులు నమ్మడం ద్వారా మరి వారు మరి ఫలవరితమైనటువంటి జీవితం జీవిస్తున్నారని మరి యొక్క పౌలు భక్తుడు రాసాడు ప్రియులారా చెప్పేదేమంటే మరి చాలాసార్లు బైబిల్ గ్రంథం అంతా కూడా యూదులే దేవుని ప్రజలు ఇస్రాయేలు మాత్రమే దేవుని ప్రజలు అన్నట్టుగా రాయబడి ఉంటుంది కానీ మరి ఈ లోకంలో చూస్తే అనేకమైన అన్న జాతుల వారు అన్య జనాంగాల వారు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ మధ్య కాలంలో ఈ సంవత్సరాల కాలంలో మరి అన్య జనాంగములైనటువంటి వాళ్ళు అనేకులైన వాళ్ళు విగ్రహ అనేకులు మరి వేరే మత ఆచారాలను పాటిస్తున్న వారు అనేకులు యేసుక్రీస్తును ప్రభుగా స్వీకరించి తమ జీవంలో వెలుగుని పొందుతున్నారు నీతిని పొందుతున్నారు మరి ఆయన యొక్క సమృద్ధి అయిన జీవాన్ని మరి నిత్య జీవపు అనుభవాన్ని పొందుతున్నారని మీతో మన చేస్తున్నాను కాబట్టి మరి మరి అంటు కట్టబడాలి మరి అట్లా అయితే స్వాభావికమైనటువంటి కొమ్మలంటే ఇస్రాయేలీలు మరి వారు విశ్వాసం వలన అన్యజనులు కూడా దేవుని దగ్గరకు వస్తున్నారు కాబట్టి ఒక కాలం వస్తుంది ఆ కాలంలో యూదులందరూ కూడా మరి ఆ యొక్క విమోచకుడైన యేసు ప్రభు వైపు మళ్తారని మరి ఆ యొక్క అధ్యాయంలో చూస్తాం ప్రియులరా చెప్పేది ఏమంటే ఇక్కడ దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు అన్ని జాతుల వారిని ప్రేమిస్తున్నాడు చాలాసార్లు యేసుక్రీస్తు అంటే క్రైస్తవులకు దేవుడు అది కరెక్టే క్రీస్తుని నమ్ముకున్న వారందరూ క్రైస్తవులు అయినారు కానీ వాళ్ళు పుడతనే క్రైస్తవులని కాదు ఉద్దేశం మరి యేసుక్రీస్తును స్వీకరించిన తర్వాత అంత్యోకాయలో శిష్యులు మొదట క్రైస్తవులు అనబడిరి అని రాయబడింది కాబట్టి అంటు కట్టబడడం ద్వారా అన్ని జాతుల వారు కూడా ఆయన యొక్క మరి జీవాన్ని పొంది ఫలించగలరని మీతో మనవి చేస్తున్నాను క్రిస్తువంతి ప్రియమైన వారులరా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు మరి ద్రాక్షళిని నేను తీగలు మీరు ఎవడు నా నిల్చి ఉండునో నేను యువని ఎందు నిల్చుకున్నో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరని ఐదవ వచనం రాబడింది కాబట్టి ద్రాక్షళిని నేను తీగలు మీరు అనడం ద్వారా మరి ఎలా ఫలిస్తామనేది కూడా మనము కొన్ని విషయాలు చెప్పి ముగిస్తున్నాం ప్రేమైన కండిషన్స్ ఫార్ ఫ్రూట్ బ్యారింగ్ కండిషన్స్ ఫర్ ఫ్రూట్ఫుల్ లైఫ్ అక్కడ ఏమంటే మరి మొట్టమొదటిగా స్పిరిచువల్ రిసెప్టివిటీ అంటే ఆధ్యాత్మిక జీవితాన్ని స్వీకరించడం ఆధ్యాత్మిక జీవితాన్ని స్వీకరించడం అనే గురించి ఒక చిన్న ఎప్పై తో పదమూడు ఇరవై మూడు ఏమని రాబడిందంటే మంచినీలబడిన విత్తబడిన వాడు వాక్యం విని గ్రహించువాడు అటువాడు సఫలమై ఒకడు నూరంతలు గాను ఒకడు అరవదంతలు గాను ఒకడు ముప్పదంతలు గాను ఫలించును ప్రేమ ప్రేమైన వాళ్ళ మంచి నీళ్ళలో విత్తబడిన దేవుని వాక్యము ఒక వ్యక్తిలో ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఫలిస్తుంది కాబట్టి మరి దాన్ని స్వీకరించడం మీద ఆధ్యాత్మిక జీవితాన్ని స్వీకరించడం మీద ఆధారపడుతుందని మరి మీతో మనవి చేస్తున్నాను రెండవది డెత్ ఆఫ్ ఓల్డ్ లైఫ్ మరి పాత జీవితానికి స్వస్తి చెప్పడం ద్వారా అంటే దయింగ్ టు ద దెన్ఫుల్ ప్లెజర్స్ ఆఫ్ ద వరల్డ్ అని మనం అనుకోవచ్చు నిజానికి గోధుమ గింజ భూమిలో పడి చావకుంటే అది ఒంటిగానే ఉండును అది చచ్చిన చచ్చినీడలా బావుగా ఫలించును నిజానికి భూమిలో రైతు విత్తనం విత్తినప్పుడు ఆ వేసినటువంటి విత్తనము వర్షాకాలంలో దున్ని పాసిన తర్వాత ఎరువులు వేసిన తర్వాత తర్వాత విత్తనాలు విత్తినప్పుడు ఆ యొక్క విత్తనము భూమిలో మంచి నీళ్ళలో మరి తేమ కలిగిన నీళ్ళలో పడినప్పుడు వర్షానికి మరి ఎదిగి మరి అది చనిపోతూ అనేకమైనటువంటి విత్తనాలను ఫలాలను తీసుకొని వస్తుందని మనం గ్రహించాల్సినటువంటి వారం ఉంటున్నాం కాబట్టి మన పాప సంబంధమైనటువంటి కోరికలకు పాపేచ్ఛలను మనం చంపివేసినేడలా మనం ఫలభరితమైన జీవితం జీవించగలని మీతో మనం చూస్తున్నాం మరి మూడవదిగా సేజనింగ్ అంటే దీంట్లో బైబిల్లో ప్రూనింగ్ అనే మాట రాయబడింది చెప్పేది ఏమంటే శ్రమలకుండా వెళుతున్నప్పుడు క్రైస్తవులు పవిత్రీకరించబడతారు ప్రియులరా కాబట్టి పవిత్రీకరించబడినటువంటి వాళ్ళు పరిశుద్ధులుగా దేవునిని ఆరాధించడానికి మరి అంగీకరించేటటువంటి మరి భక్తి కలిగి మరి దేవుని సేవ చేయగలిగినటువంటి వారుగా వాళ్ళు ఉంటారు అంటే శ్రమలు కూడా కొన్నిసార్లు ఆరోగ్యం బాగాలేకపోవడం లేదా ఆర్థికమైన పరమైన ఇబ్బందులు ఇంకా ఏమైనా సమస్యలు కూడా కొన్నిసార్లు దేవుడు విశ్వాసులకు కూడా అలౌ చేస్తాడు చేసినప్పుడు కూడా వాటిలో కూడా నమ్మకం ఉన్నటువంటి వారు మరి ఆయనలో స్థిరంగా ఉండి విశ్వాసాన్ని కోల్పోక జీవించినటువంటి వారు స్థిరంగా ఫలించ ఉండి ఫలిస్తారని మీతో మనం చేస్తున్నాం కాబట్టి ఒక వాక్యం ఏమని రాయబడిందంటే టేక్ రూట్ అండ్ బేర్ ఫ్రూట్ అని రాయబడింది చెప్పేది ఏమంటే ఇక్కడ యశాగ్రంథంలో ముప్పై ఏడో అధ్యాయం ఒకటి ముప్పై ఏడో యూదా వంశంలో తప్పించుకునిన శేషము ఇంకను నువ్వు క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును అక్కడ యూదావారు వారు మరి బానిసత్వం నుంచి విడిపించబడిన తర్వాత వారు తిరిగి తమ సమృద్ధి అయిన జీవితాన్ని కలిగి జీవిస్తారని వారు ప్రభువునందు నందు నమ్మిక నీతి మార్గంలో సత్య మార్గంలో జీవిస్తారన్నటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు ప్రియులారా కాబట్టి క్రీస్తు నందు ప్రేమైన వారులరా ఇక్కడ మరి ప్రభు యొక్క ప్రేమ కృప ఆదరణ ఆయన యొక్క సేవకులలో ఆయన బిడలలో ఆయన భక్తులలో ఉండినప్పుడు వారి ద్వారా లోకమంతటి కూడా ఈ యొక్క యేసుక్రీస్తు యొక్క వెలుగు మరి ఆయన యొక్క ప్రేమ సువార్త మరి ఆయన మేలు చేయుచూ సంచరించుచుండెను మరి యేసు ప్రభు భూలోక భూలోకపరిచర్యలో మరి ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాల్లో మరి అనేక రోగులను స్వస్థపరిచి దయములను వెళ్ళగొట్టి మరి ఇంటి కాళ్ళనిచ్చి గుడ్డివారికి కళ్ళనిచ్చి మరి వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచి మరి ఐదు వేల మరి ఆకలిగా ఉన్న వారికి కూడా ఆహారం పెట్టినటువంటి దేవుడుగా ఉన్నాడు ఆదరణకర్తగా ఉన్నాడు పోషకుడుగా ఉన్నాడు ప్రియులారా కాబట్టి చెప్పేది ఏమంటే నిజానికి ఈ యొక్క ఫలించటం అనేటువంటిది చాలాసార్లు మరి ఆయనేందు నిలిచి ఉండడం ద్వారా ఆయన ప్రేమ మనం ఇతరులకు చూపించడం ద్వారా ఆయన కరణ కటాక్షాన్ని మనం కూడా కలిగి ఉ ఇతరులకు చూపించడం ద్వారా ప్రజలు క్రీస్తు వైపు ఆకర్షించబడతారని మీతో మనవి చేస్తున్నాను ఇక్కడ చెప్పేది ఏమంటే దేవుడు అనేక ఆత్మలు క్రీస్తులు అంటుకట్టబడడం ద్వారా ఆ యొక్క ఆత్మలు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అనేక ఆత్మలు రక్షించబడడం జరుగుతుంది మరి ఆత్మలను ఫలములుగా తీసుకొని రావడం అనేటువంటిది మరి దేవుని యొక్క సేవకుల యొక్క బాధ్యత ఉన్నది అప్పుడు ఎవరైతే అనేకులు ఆయన వైపు మరలుస్తారో వారు ఆకాశమంతలి జ్యోతుల వలె ప్రకాశిస్తారనేటువంటిది వాగ్దానం ఉంది ఫ్రీలర్ కాబట్టి ఆయన అనేకులను ఎవరైతే సుప్రవైపు తిప్పుతారో అనేక ఆత్మలను ఎవరైతే తీసుకొని వస్తారో వారే నిజంగా ఫలించేవారని నిజమైన ఫలభరితమైన సేవ అని మనం గ్రహించాల్సినటువంటి వారం అంటున్నాం కాబట్టి క్రిస్తున్న ప్రేమైన వాళ్ళరా మరి బైబిల్లో చెప్పబడినట్లు మరి మనం ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలించవాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులరా కాబట్టి నేనే ద్రాక్షళిని తీగలు మీరు ఎవడు నాయందు నిలిచిండునో నేను ఇవన్నీ నిలిచిందునో నిలిచిండునో వాడు బౌగా ఫలించును మనం ఫలించడము ఆశీర్వదించబడము అనేకులకు కారకులుగా ఉండాలని ప్రభు కోరుచుకుంటున్నాడు అటి కృప దేవుడు విరిన వారందరికీ అనుగ్రహించుగాక మా కారణభూతమైన పరలోక తండ్రి యేసుక్రీస్తు వారి గణమైన నామ మీ పాద సన్నిధికి వస్తున్నాం ప్రభా యసుక్రీస్తు ప్రభు నిజమైన ద్రాక్షవళి అని చెప్పడం ద్వారా నిజమైన జీవానికి సమృద్ధి అయిన జీవానికి నిత్య జీవానికి యేసు ప్రభు కారకుడని మూలాధారమని మేము గ్రహిస్తున్నాం స్థుతిస్తున్నాం మా ప్రజలను కూడా ఈ సత్యాన్ని గ్రహించినట్లు మీలో నిలిచి విడలుగా మరి నేను తీ మీరు తీగలు అని మరి మీరు చెప్పినట్లు బాబా మేము నిలిచిండి ఫలించేవారుగా చేయమని వేడుకుంటున్నాం మాలోని లోపాలను బలహీనతలను సమస్యలను తొలగించమని వేడుకుంటున్నాం దేవ మీకు విరోధంగా ఉన్న ప్రతి విధమైనటువంటి పా పాపాన్ని సాతం చీకటి శక్తులను బంధిస్తున్నాం వ్యాధిగ్రస్తులుగా ఉన్న వారికి స్వస్థతను మీరు దాయిచ్చమని వేడుకుంటున్నాం లెట్ ద డివైన్ పవర్ టచ్ దేర్ బాడీస్ అండ్ హీల్ దెమ్ అయ్యగల తండ్రి వారి జీవితంలో చీడపీడలు రాకుండా వారి జీవితాలని ఆత్మీయ జీవితాలని నాశనం చేయకుండా మీరే కంచమేయమని కాపుదలలో భద్రతా వలయంలో వారిని ఉంచుమని అదేవా అంతమరు మట్టుకు మీరు వింటున్న ప్రజ హృదయాలలో మీ వాక్యాన్ని ఫలింపచేయమని మమ్మల్ని కూడా చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ఘనమైన నా మనం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను ఆమె